ఈ రోజున్నటువంటి విద్య ఉద్యోగానికి సంబంధించిన సమాచారం చూస్తే నేడు లాసెట్ ఫలితాలు విడుదల. న్యాయ విద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ లాసెట్ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు విడుదల చేయనున్నారు. ఈ దఫా లాసెట్కు మొత్తం 11,492 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www.enadu.net లేదా ఈనాడు ప్రతిభా .net వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే రేపు APRJC డీసీ సెట్ ఫలితాలనేవి విడుదల చేయబోతున్నారు. APRJC డీసీ సెట్ 2019 ఫలితాలను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ఎం నాగభూషణ్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను APRJDC.APCFSS.in వెబ్సైట్లో చూడవచ్చని ఆయన సూచించారు. మరి నేడు లాసెట్ ఫలితాలు, రేపు APRJC ఫలితాలు అనేవి విడుదల కాబోతున్నాయి. ఇక ఈ భారం మోయలం, ఎన్నికలు APPSC విధులతో అధికారుల ఆందోళన. 3 నెలల నుంచి విశ్రాంతి కరువు, మానసిక ఒత్తిడితో సతమతం, గ్రూప్ 1 ప్రిపరేషన్కు సమయం కొరత, కమిషన్ ఏకపక్ష నిర్ణయాలపై నిరసన. అటు ఎన్నికలు, ఇటు APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ విధులతో ప్రభుత్వాధికారులు ఆందోళన చెందుతున్నారు. 3 నెలలుగా తాము సాధారణ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నామని, విశ్రాంతి లేకుండా APPSC పరీక్షల విధులు ఎలా నిర్వహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రూప్ 1 కేటగిరీలోని 169 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 26న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో కమిషన్ నిమగ్నమైంది. 254 పరీక్షా కేంద్రాల్లో ఆఫ్లైన్ అనగా OMR షీట్ ద్వారా చేపట్టబోయే పరీక్షకు 1.14 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 17వ తేదీ నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్లో కమిషన్ అందుబాటులో ఉంచింది. పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల పోలింగ్ ఆ తర్వాత కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. పలువురు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం గ్రూప్ 1 కు దరఖాస్తు చేశారు. ఇక గ్రూప్ 2, 3 నిర్వహణలో వైఫల్యం. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిలిమ్స్ నిర్వహణలో APPSC ఘోరంగా విఫలమైంది. గ్రూప్ 1 ప్రకటన తర్వాత కనీసం 150 రోజుల వ్యవధినిచ్చి ప్రిలిమ్స్ పెట్టాలి. APPSC కేవలం 69 రోజుల వ్యవధిలోనే మార్చి 10వ తేదీన పరీక్షలంటూ ప్రకటనిచ్చింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన దిగడంతో మార్చి 31కి మార్పు చేసింది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ నెల 23న సాధారణ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ విడత VVPAT లెక్కింపుతో 24 వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికలకు చెందిన గణాంకాలు సమగ్రంగా రూపొందించే పనిలో ఉన్నతాధికారులు సిబ్బంది ఉంటారు. మరుసటి రోజే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నందున రెవెన్యూ యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ పరీక్షకు తొలి నుంచి ఏదో ఒక వివాదం తెరపైకి రావడంతో 2 విడతలుగా షెడ్యూల్ను మార్పు చేశారు. పోస్టులు కుదింపు, ఏడాదిలోనే సిలబస్, పరీక్షల విధానంలో మార్పులు చేర్పులు చేశారు. పోటీలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు కమిషన్ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక గ్రూప్ 1 ఖాళీలు ఏమయ్యాయి? గ్రూప్ 1 విభాగంలో ఖాళీ పోస్టులన్నింటినీ ప్రభుత్వం ప్రకటించలేదు. రాష్ట్ర విభజన నాటి గ్రూప్ 1 పోస్టులు 245 ఉండగా రిటైర్డ్ అయిన వారి పోస్టులను కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. తొలుత 182 పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసి నోటిఫికేషన్లు 169 పోస్టులే చూపారు. 2016లో ప్రకటించిన గ్రూప్ 1 నోటిఫికేషన్లు APPSC సిలబస్ లో మార్పులు చేసింది. అప్పటి వరకు ఉన్న సిలబస్ తో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. 2018 చివరిలో ప్రస్తుత గ్రూప్ 1 కు నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని రోజుల ముందు APPSC మళ్లీ సిలబస్ ను మార్చింది. అనంతరం ప్రకటన జారీ చేసింది. ఏడాదిలోపే కీలకమైన గ్రూప్ 1 పరీక్ష సిలబస్ ను యాదృచ్ఛికంగా మార్పు చేయడంపై విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోని 2 కోచింగ్ సెంటర్లకు చెందిన ముఖ్యులు APPSC చక్రం తిప్పుతున్నారనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి NTR విద్యోన్నతి పథకం కింద గ్రూప్ 1 ఉచిత కోచింగ్ కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలం 8 నెలలుగా నిర్ణయించారు. అది పూర్తవ్వకుండానే APPSC పరీక్షలు నిర్వహించడం వల్ల వారంతా కూడా అన్యాయానికి గురవుతున్నారు. ఏడాదిలోనే పరీక్షల్లో కీలక మార్పులు. ఏడాదిలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఎన్నో మార్పులు చేశారు. గతంలో గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ లో 150 మార్కులకు ఉండగా, ఈ విడత పేపర్ 1, పేపర్ 2గా విభజించి 120 మార్కులు చొప్పున 240 మార్కులకు పెంచేశారు. మైనస్ మార్కులు పెట్టారు. గత గ్రూప్ 1 మెయిన్స్ లో క్వాలిఫై
పేపర్ కింద జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటే ఉండేది. ఇప్పుడు తెలుగును కూడా చేర్చారు. పేపర్ 1లో గతంలో జనరల్ ఎస్సేనే ఉండగా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు చెందిన అంశాలుంటాయని సిలబస్ లో పొందుపరిచారు. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5లో గతంలో ఉన్న అంశాలను తీసేసి కొత్త వాటిని చేర్చడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. మరి కొత్త సిలబస్తో ఇబ్బందులు ఏపీ నిరుద్యోగ జేఏసి. ఏపీపీఎస్సి రూపొందించిన నూతన సిలబస్తో అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీ నిరుద్యోగ జేఏసి అధ్యక్షుడు సమయం, హేమంత్ కుమార్, ఉపాధ్యక్షుడు విజయ రఘునాథ్ భట్ల పేర్కొన్నారు. ఈ సిలబస్కు అనుగుణంగా మార్కెట్లో ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేవని తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ తగదన్నారు. కమిషన్ ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గ్రూప్ 1లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయలేదన్నారు. గ్రూప్ 2, 3 పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించడం జరిగింది. నెక్స్ట్, ముస్లిం యువతకు సివిల్స్ లో ఉచిత శిక్షణ. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు. డిగ్రీ అర్హత కలిగిన రాష్ట్ర ముస్లిం యువతీ యువకులకు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు ముంబైలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ స్టేట్ హజ్ కమిటీ కార్యనిర్వాహకుడు అధికారి తాజుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పరీక్ష జూన్ 16, ముఖాముఖి జూన్ 29-30 తేదీల్లో ఉంటాయని వెల్లడించారు. దరఖాస్తుకు సోమవారం తుది గడువని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.hajcommittee.gov.in వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించడం జరిగింది. మరి ఎవరైతే ముస్లిం యువత సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక పాలిటెక్నిక్పై తగ్గుతున్న క్రేజ్, ప్రతి ఏటా మిగులుతున్న సీట్లు. నేటి అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యలో కోర్సులున్న విద్యార్థుల నుంచి వాటికి సరైన ఆదరణ లభించడం లేదు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రతి ఏటా వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని ముఖ్యమైన కోర్సుల్లోనూ చేరికలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గతంలో ఇంజనీరింగ్ విద్యకు తొలిమెట్టుగా భావించి విద్యార్థులు ఈ కోర్సులో చేరారు. ప్రతి ఏటా దరఖాస్తు 100,000 దాటుతున్నా చేరేవారు మాత్రం అందులో సగం కూడా ఉండడం లేదు. రెగ్యులర్ కోర్సులు ఐటీఐ వైపు మొగ్గు చూపడంతో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. సాంకేతిక కోర్సుల వైపు కూడా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. చేరే విద్యార్థులు లేకపోవడంతో ప్రతి ఏటా కళాశాలల సంఖ్య కూడా తగ్గిపోతుంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఈ సెట్ రాసి డైరెక్ట్గా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చేరే అవకాశం ఉన్నా కూడా విద్యార్థులు ఇటువైపు చూడడం లేదు. రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరంలో 287 కళాశాలల్లో 74,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 37,360 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీన్ని బట్టి పోయిన సంవత్సరం 40% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది. మరి పాలిటెక్నిక్ పై పూర్తిగా అయితే క్రేజ్ తగ్గిపోయింది అనే విషయం మనకు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మరి కోర్సులు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోర్సులు వస్తున్నప్పటికి కూడా పాలిటెక్నిక్ పై చాలా మందికి ఒక అవగాహన లేక పాలిటెక్నిక్ కోర్సుని జాయిన్ కావడం లేదు అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఈ నెల 24 నుంచి పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ 6 నుంచి పాలిటెక్నిక్ తరగతులు అనేవి కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ దఫా అయిన ఈ పాలిటెక్నిక్ సీట్లు అనేవి పూర్తిగా ఫిల్ అవుతాయా లేదా అనే విషయాన్ని మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పాండాదాస్ మాత్రం ఈ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కల్పించాం కాబట్టి అడ్మిషన్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కోటాపై సందిగ్ధం. ఈ ఏడాది నుంచి అమలు అంటున్న వైద్య వర్గాలు, కానీ నీట్ నోటిఫికేషన్లో ఆ ప్రస్తావన లేదు. అలాంటప్పుడు ర్యాంకులు ఎలా ఇస్తారు? ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో 10% అదనపు సీట్లకు ప్రతిపాదన. కేంద్రం అనుమతి కోసం వైద్య విద్యాశాఖ నిరీక్షణ. అనుమతిస్తే అదనపు సీట్లు ఏర్పాటు చేస్తామన్న డిఎంఈ. నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ ప్రస్తావనే లేదు. వాస్తవానికి నీట్ 2019 నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది. అందులో ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ ఇవ్వలేదు. ఇది ఉంటే ఫలితాలు లేదా ర్యాంకుల విడుదల కేటగిరీ వారీగా జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఆప్షనే లేనప్పుడు ఈ ఏడాది నుంచి ఎలా అమలు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే జేఈఈ మెయిన్స్ లో స్పష్టంగా ఈడబ్ల్యూఎస్ కోటా ఆప్షన్ ఇవ్వడంతో ఫలితాల్లో కూడా స్పష్టంగా కేటగిరీ పేర్కొన్నారు, కానీ నీట్ లో అలా జరగలేదు. దీంతో ఈ ఏడాది నుంచి ఎలా అమలు చేస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష రాసిన 60,000 మంది అభ్యర్థుల్లో 125,000 సందేహాలు నెలకొన్నాయి. మరి కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.
ఏపీలో మొత్తం 11 వైద్య విద్యా కళాశాలలున్నాయి. అందులో 1950 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 10% సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా కింద పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. కేంద్రం ఓకే అంటే ఈ ఏడాది నుంచి అమలు చేస్తాం. భర్తీకి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ ఏడాది నుంచి అమలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం అని డాక్టర్ కె బాబ్జీ వైద్య విద్యా సంచాలకులు మనకు చెప్పడం చూడవచ్చు. టోటల్ గా అయితే ఇక్కడ 60,000 మంది అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. ఇక పుస్తకాల మోత వెన్నుకు వాత. స్కూల్ బ్యాగ్ల బరువు తగ్గించాలని ఆదేశించిన కేంద్రం కానీ పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. బడులు తెరిచే సమయం దగ్గర పడుతున్న నిర్లక్ష్యం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన ఆజీలు బుట్టదాకాలు. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి బరువుకు తగ్గట్టుగానే పాఠ్య పుస్తకాలు ఉండాలి అని ఆర్ని ప్రభుత్వాలు కూడా జీవోలు జారీ చేశాయి. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది. మరి దీని ద్వారా పిల్లలైతే స్కూల్ బ్యాగ్స్ ను, అధిక బరువు ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్స్ ను మోస్తూ వివిధ అనారోగ్యానికి గురవుతున్నారు. మరి ఏ తరగతికి వారి యొక్క స్కూల్ బ్యాగ్ ఎంత బరువు ఉండాలి అనే మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 1-2 తరగతికి 1.5 కేజీ, 3-4-5 తరగతులకు 2-3 కేజీలు, 6-7 తరగతులకు 4 కేజీలు, 8-9 తరగతులకు 4.5 కేజీలు, 10వ తరగతికి 5 కేజీలు. మరి గరిష్టంగా 5 కేజీలు, కనిష్టంగా 1.5 కేజీలు మాత్రమే స్కూల్ బరువు ఉండాలి. కానీ ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా స్కూల్ బ్యాగ్స్ చాలా బరువు ఉన్నటువంటివి, పుస్తకాలతో వాళ్ళ బ్యాగ్ కూడా మూతెక్కిపోతుంది. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే పిల్లలకు చాలా మంచి చేసినట్టు అవుతుంది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. ముస్లిం యువతకు సివిల్స్ లో ఉచిత శిక్షణ. ఇక గ్రూప్ 2, గ్రూప్ 1 కు సంబంధించిన ఈ భారాన్ని మేము మోయలేం. నేడు లాసెట్ ఫలితాలు, రేపు APRJC DC సెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. మీరు అన్ని న్యూస్ పేపర్స్ రెఫర్ చేసి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి అన్ని పేపర్స్ రెఫర్ చేసి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఒకే వీడియోలో మన భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.